అది జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఒక ప్రభుత్వ పాఠశాల. అన్ని పాఠశాలల్లో మాదిరిగానే అక్కడ విద్యార్థులకు వార్షిక పరీక్షలు జరుగుతున్నాయి. అందులో ఆశ్చర్యపోవలసింది ఏమీ లేదు. కానీ విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిన వారిలో క్రమశిక్షణ అలవాటు చేయాల్సిన ఉపాధ్యాయులే క్రమశిక్షణ రహిత్యానికి పాల్పడ్డారు. వివరాలు చూసే ముందు మా ఛానల్ ఫ్రీ టికెట్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని కాజీపురా ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న అయాన్ అనే విద్యార్థి ఇలా తరగతి గదిలో కాకుండా 6 బయట పరీక్షలు రాస్తూ మీడియా కంటపడ్డాడు. ఇదేమిటని ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. తాను 2 నెలల క్రితం ఓ విద్యార్థిని కొడితే వారి తల్లిదండ్రులు వచ్చి మందలించాడని మనసులో పెట్టుకున్న ఓ ఉపాధ్యాయుడు పరీక్షల సమయంలో కక్ష తీర్చుకునే ప్రయత్నం చేశాడు. మిగిలిన పిల్లలందరినీ తరగతి గదిలో పరీక్షకు అనుమతించిన సదరు ఉపాధ్యాయుడు అయాన్ అనే విద్యార్థిని మాత్రం గది బయట వరండాలో కూర్చోబెట్టి పరీక్షించడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఒకసారి మాకు కొట్టారు. మాకు కొడితే మా అమ్మకి పిలిచి చెప్పితే అప్పటి నుంచి దుష్మణి పెట్టుకున్నారు. టీసీ ఇచ్చేస్తే అంటున్నారు. ఇంకా నువ్వు చెప్పాడు అంటున్నారు. పొద్దుగాల ఎగ్జామ్ బయట కూర్చొని రాసినా? ఎప్పుడు ఎప్పుడు రాసినావు బయట కూర్చొని? పొద్దుగాల పొద్దుగాల అదే ఎగ్జామ్ రాసిన. ఇప్పుడు కూడా అదే ఎగ్జామ్ రాసిన. మ్యాథ్స్ పొద్దుగాల అదే, ఇప్పుడు అదేనా? ఆ సార్ లీవ్లో ఉండేనా? మరి వచ్చి ఎట్లా బయట కూర్చోబెట్టించాను? స్టార్ట్. కాజీపూర్ హై స్కూల్లో మా చిన్నమ్మ కొడుకు పిల్లవాడు ఇంకి పాదకక్షలు పెట్టుకున్నసరి కొట్టినందుకు వాళ్ళ అమ్మ వచ్చి అడిగినందుకు ఆయన మీద కాంప్లైంట్ పెట్టినందుకు వచ్చి అదే కక్షలు పెట్టుకొని పెద్దవాళ్ళ నుంచి పిల్లానికి ఆయన లీవ్ మీద ఉండగా కూడా పిల్లాన్ని మరీ వచ్చి సమీ సార్ అనే వ్యక్తి కక్షలు పెట్టుకొని మరీ పిల్లానికి పొద్దువాళ్ళు వచ్చి లీవ్ మీద ఉండగా కూడా ఎగ్జామ్ నుంచి బయటికి తీసేసి మళ్ళీ ఇప్పుడు మార్నింగ్ కూడా వచ్చి ఇప్పుడు కూడా ఎగ్జామ్ నుంచి బయటికి తీసేసి పోయాడు. మరి మేము వచ్చి అడిగితే మా ఇష్టం, మేము ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం, మీరు ఏం చేసుకుంటారు చేసుకోపోరు. ఇప్పుడు సమీ సార్ అంటారు, ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ ఇప్పుడు సార్ ఉన్నాడు ఇన్ఛార్జ్, ఆయన కూడా అదే మాట్లాడుతుంది. మరి సార్ ఇట్లా ఎందుకంటే మా ఇష్టం పోయి మీరు ఏం చేస్తారు చేసుకోపోరు అంటే సార్ మరి మేము ఇట్లా ఎన్ని రోజులు ఓపిక పట్టాలి లేదంటే మీ ప్లాన్కి తీసేయండి లేదంటే మేము తీసి ఇచ్చేస్తాం. ఎవరిని బెదిరిస్తున్నారు మీరు వచ్చి? అంటే సార్ బెదిరించుడు, మీరు బెదిరిస్తున్నారు కదా అంటే మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం. మాకు ఇక్కడ హక్కు ఉన్నది, ఆ ప్రకారం మేము లీవ్లో ఉన్నకి కూడా పిలిచి కూడా అని తీస్తాం, అది మా ఇష్టం. వరండాలో కూర్చోబెట్టి పొద్దుల ఎగ్జామ్ రాయించుడు, ఇప్పుడు కూడా వరండాలో కూర్చోబెట్టిండు ఈ ఒక్క అబ్బాయిని. ఏమైనా అడిగితే మాకు అడగద్దు అంటాడు, ఏమైనా ఉంటే మా ఇష్టం అంటాడు. ఇట్లయితే మేము ఏం చేస్తాం?